పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నంగనూరు మండలం అప్పలచెరు గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ నాయకులు ప్రతి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి చెబుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, పిఎస్సీ చైర్మన్ కోల రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు దువ్వల మల్లయ్య, వేముల వెంకటరెడ్డి, సంగు పురేందర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నంగనూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మగ్దుంపూర్, అప్పలాయచెరు గ్రామ పంచాయతీలోని ప్రతి కడపకు ప్రచారం చేసుకోవడం జరిగింది. ప్రతి కడపలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి దేశంలోనే భారీ మెజార్టీనిచ్చి గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఎందుకనగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన అభిమాన నాయకులు హరీష్ రావు గారు నిత్యం కలిస్తే మొలిసేలాగా తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళ తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని చేపట్టి ఎన్నో సంక్షేమ పథకాలు దేశం అబ్బురపోయే విధంగా దేశమే రాష్ట్రాన్ని మోడల్గా. ఈరోజు గౌరవ మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు నంగనూరు మండలంలోని మగ్దుంపూర్, అప్పలాయచెరు గ్రామ పంచాయతీల్లో ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఇంటింటి ప్రచారంకు వెళ్ళినప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడపకు వెళ్ళినా, ఏ అక్కనడిగినా, ఏ అవ్వనడిగినా ఒకే మాట చెప్తా ఉన్నారు, అయ్యా మేము కారు గుర్తుకు ఓటేస్తాం, ఈరోజు మా కోసం 24 గంటలు కరెంట్ ఇస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మరి అదేవిధంగా ఈరోజు నీళ్లు తేవడానికి గౌరవ మంత్రి హరీష్ రావు గారు మరి రోజుకు 18 గంటలు కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టును 95% పూర్తి చేయడం జరిగింది. మరి రాబోయే 3-4 మాసాలలోపే మరి నీళ్లు రావడానికి కాల్వలన్నీ కూడా మన కళ్ళ ముందే కనపడతా ఉన్నాయి. గతంలో మనం ఎన్నడూ కూడా ఇక్కడ కాల్వలను చూడలేదు. మరి ఈరోజు 20 సంవత్సరాలు కట్టాల్సినటువంటి ప్రాజెక్టులను 4 సంవత్సరాల్లోపే పూర్తి చేసి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజు పేద ప్రజల కోసం పేద ప్రజల పక్షపాతిగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జరగబోయే లోక్సభ ఎలక్షన్ లో భాగంగా మరి ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. మగ్దుంపూర్, అప్పలాయచెరు 2 గ్రామాల్లో ప్రతి ఇంటికెళ్లి, ప్రతి కడపకెళ్లి ప్రతి ఒక్కరిని కూడా కలవాలని మా గౌరవనీయులు నాయకులు హరీష్ రావు గారు సూచించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ అవ్వను అడిగినా, ఏ బాపును అడిగినా, ఏ రైతును అడిగినా, ఏ తల్లిని అడిగినా కూడా ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు సూచించిన వ్యక్తిని ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా నిలబెట్టినో తప్పకుండా అత్యధిక ఓట్లు తనకే వేస్తాం. గౌరవనీయులు హరీష్ రావు గారు, మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏ వ్యక్తిని అయితే బలపరిచిరో, ఏ ఎలక్షన్ అయినా మొన్న కూడా హరీష్ రావుకి వేసినాం, ఇప్పుడు కూడా ప్రభాకర్ రెడ్డి గారికి వేస్తాం, రేపు జరగబోయే ఏ ఎలక్షన్ అయినా కూడా ఎప్పుడైనా కార్కే ఓటేస్తామని చెప్పేసి వారు గంటా పదంగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి అలా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా మనకు 2వసారి అతనికి అవకాశం ఇచ్చిండ్రు. మరి మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు మన సిద్దిపేట నియోజకవర్గానికి కూడా రైలు మార్గాన్ని తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కూడా మన సిద్దిపేట నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. ఇలా పార్లమెంట్, మెదక్ పార్లమెంట్ నియోజక పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 ఏళ్లలో చేర్చి చూపించడం జరిగింది. అతను ఇలా ఒక పాస్పోర్ట్ కేంద్రాన్ని కూడా మన సిద్దిపేట తీసుకొచ్చుకోవడం జరిగింది. మరి మరొక్కసారి కనుక ఆయనకు అవకాశం ఇచ్చి మన పార్లమెంట్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని, మరి అదేవిధంగా